హాయ్ ఫ్రెండ్స్ హిందుస్థాన్ మిషన్ టూర్స్ లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ రోజు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో ఈ ఛానల్ పెట్టడం జరిగింది మీరు కనుక ఐటీఐ చేస్తే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఐటీఐకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూస్తే మీకు మంచి నాలెడ్జ్ వచ్చి అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఏదైతే అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ఉందో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మన బెంగళూరు నుంచి వచ్చిందన్నమాట నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కానీ ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మనకి ఐటీఐ ట్రేడ్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ నాలుగు ఎలక్ట్రిషియన్ ఆరు మెషనిస్ట్ ఒకటి అలాగే ఎలక్ట్రానిక్స్ ఐదు డ్రాఫ్ట్ మెన్ రెండు మెషనిస్ట్ గ్రైండర్ మూడు కోపా రెండు వెల్డర్ ఒకటి ఎంఎంటీఎం రెండు వేకెన్సీలు ఉన్నాయి అన్నమాట టోటల్ గా ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అప్రెంటిషిప్ అనేది వన్ ఇయర్ ఉంటుంది ప్రతి నెలకి ఏడు అనేది స్టే ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇక టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే డిప్లొమా హోల్డర్స్ ఉంటుంది అలాగే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ టోటల్గా చూసుకున్నట్లయితే ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళకి ప్రతి నెల ఎనిమిది వేలు అనేది స్టైఫండ్ అవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ అప్రెంటిషిప్ ఉంటుంది అనమాట ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే మెకానికల్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంది ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళకి ప్రతి నెల తొమ్మిది వేలు స్టేఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా అప్లైషిప్ ట్రైనింగ్ అనేది వీళ్ళకి కూడా వన్ ఇయర్ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఇది మనం అప్లికేషన్ రూపంలో పంపించాలన్నమాట జస్ట్ అంటే ఒక బయోడేటా ఫామ్ ఏ ఫోర్ సైజులో మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది మీ పేరు మీ క్యాస్టు ఇక మీకు సంబంధించినవి అనమాట డేట్ ఆఫ్ బర్త్ ఇలాగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఏ ఫోర్ సైజు ప్రింట్ మీద మీరు క్లియర్గా తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని మీరు అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ చూడండి మీరు పదహారు ఆరు రెండు వేల ఇరవైకి తప్పకుండా అప్లై చేసేయాలి అప్లికేషన్ ఆ టైంకి వాళ్ళకి వెళ్ళిపోవాలి ఇంకేంటంటే మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఐటీఐ మార్క్స్ లిస్ట్ కానివ్వండి డిప్లొమా కానివ్వండి అలాగే మనకి గ్రాడ్యుయేట్ మార్క్ లిస్టులు కానివ్వండి వాటితో పాటు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి పంపించాలి అంతేకాకుండా మీరు అప్లికేషన్ రెండు కాపీలు జెరాక్స్లు తీయాలన్నమాట అంటే ఏంటంటే అయితే పెడుతున్న టెన్త్ క్లాస్ కానివ్వండి ఐటీఐ కానివ్వండి ఓబీసీ కానివ్వండి ఇక ఏదైనా సరే పెడితే అన్నిటికీ కూడా చేయించాలి చేయించాలన్నమాట అంటే ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ చేత ఏ వన్ ర్యాంక్ ఆఫీసర్ చేత మీరు అటెస్టెడ్ చేయించాలనమాట సో ఫ్రెండ్స్ ఏదైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్కి అప్పుడు ఓబిసి సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటికి కూడా ఖచ్చితంగా మీరు గెజిటెడ్ ఆఫీసర్ చేత మీరు సంతకం చేయించుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అప్లికేషన్కి అటాచ్ చేసి ఎక్కడికి పంపించాలంటే చూడండి హెచ్ఎం టి మెచ్ టూర్స్ లిమిటెడ్ బెంగళూరు కాంప్లెక్స్ జల్హాలి పోస్ట్ బెంగళూరు ఫైవ్ సిక్స్ డబల్ జీరో వన్ త్రీకి అనేది పోస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ వీళ్ళు మనకి హాల్ టికెట్స్ పంపించిన తర్వాత ఏ విధంగా ఉండదంటే మెరిట్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంది టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అంటే వీళ్ళు మనకి టెస్ట్ కూడా పెడతారు అలాగే ఇంటర్వ్యూ కూడా పెడతారు ఆ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీకు చాలా సార్లు చెప్పాను అప్రెంటిషిప్ అనేది చేయడం వల్ల ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నమాట ఖచ్చితంగా అప్రెన్స్షిప్ అనేది చేసుకుంటే మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి అప్డేట్స్ మీకు మరెన్నో కావాలనుకుంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు మెయిల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే